ఎట్ట వ్యవస్థను యాడడ్డు కట్టేయాలి. ఇంత తెలిసిన మీరు చంద్రబాబు నాయుడు గారితో దీనిపైన ఎందుకు గట్టిగా చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా పాపం ఎవరు, ఆయన మంచి పేరు రావాలంటే అది అసెంబ్లీ పార్లమెంట్ సభ్యులు సహకరించాలి, శాసనసభ్యులు సహకరించాలి, ఆయన ప్రభుత్వం అధికారులు సహకరించాలి, ప్రజల్లో కూడా మార్పు రావాలి కదా. ఆయన ఒక్కడే ఎంత పోరాటం చేసినా కూడా ఇఫ్ ఐ డోంట్ రిట్రాస్పెక్ట్ నేను వాళ్ళందరూ మార్చలేనప్పుడు నేను కూడా ఏం చేయగలుగుతాను? ప్రజలు ఏం చేయాలంటారు దీని గురించి? నాయకులు ఇసుకను అమ్ముకుంటుంటే నాయకులు మొత్తం వాళ్ళ ఇసుకను వాళ్ళ కబందాస్తాల్లో పెట్టుకుని మొత్తం కూడా ఇసుక రీచులన్నీ కూడా కబందాస్తాల్లో పెట్టుకుని వాళ్ళు ఎక్కరేస్తుంటే ఏం చేస్తారు? ఉంది నీకు అబ్రహం లింకన్ అంటాడు, బ్యాలెట్ ఈజ్ పవర్ఫుల్ దెన్ బుల్లెట్. నీ బ్యాలెట్ ద్వారా తీర్పు చెప్పు. మంచి ఎమ్మెల్యేని మంచాను, చెడు ఎమ్మెల్యేని చెడాను. ఈ ప్రభుత్వం బాగుంటే ఈ ప్రభుత్వానికి ఒకటి, ప్రభుత్వం బాగపోతే బాగలేని చెప్పు. యూ హ్యావ్ ఎ డిస్క్రిప్షన్. అంటే నువ్వెందుకు ఇన్ఫ్లుయెన్స్ అవుతావు? కులానికో మతానికో డబ్బుకో మందుకో ఇన్ఫ్లుయెన్స్ అయిన కాలం మాటలు తాగుతాయి. నువ్వు ఇన్ఫ్లుయెన్స్ కాకపోకు పోలీస్ బుల్లెట్ కంటే కూడా నీ బ్యాలెట్ చూసి భయపడతారు. ఇటీవల మీ నియోజకవర్గంలోనే జూట్ మూల సమస్య కూడా ఒకటి వచ్చింది కదా, దాని మీద దాంట్లో దాని గురించి అసలు మీరు ఏమంటారు? అసలు మీ నియోజకవర్గ పరిధిలో ఇది చాలా బాధాకరమైన విషయం. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో నా కాన్స్టిట్యూన్సీలు ఇచ్చిన ఒకే ఒక అజ్యూరెన్స్ నేను జూట్ మిల్ ఓపెన్ చేపిస్తానని. దానికి తోటాలు 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 పొడుస్తున్నారు. మొత్తం లేబర్ డిపార్ట్మెంట్ అంతా దాసోహం దాసోహం. దాదాపు 14 ఎకరాల జూట్ మిల్లు ఈ రోజున కార్మికులు పిల్లలు 3 సంవత్సరాల నుంచి రుణమే పడ్డారు. ఐఎమ్ నాట్ టెక్నికల్ సౌండ్ ఎందుకంటే నేను అన్ని లా చట్టాలు చదవలేను. నేను ఈరోజు ఒక చిన్న టిష్యూ తోటి వాళ్ళందరికీ 1 లక్ష రూపాయలు 2 లక్షలు డీడీలు ఇచ్చేసి చెయ్యి తుడుపుకొని వాళ్ళందరూ నాశనం చేసే పరిస్థితికి వచ్చేసారు. జూట్ మిల్ ఇస్ అ బిగ్ ఇష్యూ, బిగ్ ఇష్యూ. ఈవెన్ మినిమం వేజెస్ యాక్ట్, దెర్ ఇస్ ఎ జేసీఎల్ జాయింట్ కమిషన్ ఆఫ్ లేబర్, 3 జిల్లాలకు ఉంటాడు ఒక ఆయన. మినిమం వేజెస్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయరా అని చెప్పి చెప్తుంటే అతను కూడా చేయట్లేదు. కారణం ఏంటంటారు? కారణం ఏముంది మీకు తెలియదు? ఫామ్ ది క్రీస్. మరి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ఏమవుతుంది? నేనే కెనాట్ ఇంప్లిమెంట్, లేబర్ డిపార్ట్మెంట్ హ్యాస్ టు ఇంప్లిమెంట్. ముఖ్యంగా డిపార్ట్మెంట్ ఇంప్లిమెంట్, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ హ్యాస్ టు ఇంప్లిమెంట్. ప్రధానమైన హామీ అది, మీరు అది ఎంతో మందికి ఎన్నో వేల కుటుంబాలు పొట్ట నింపే ఫ్యాక్టరీ, అది వాళ్ళకు ఉపాధి కల్పించే ఫ్యాక్టరీ. ఆ ఫ్యాక్టరీని మీరు మీరు అనుకున్న మేరకు తెరిపించి వాళ్ళకు ఉపాధి కల్పించకపోతే మీకు ఇది మైనసే కదా నియోజకవర్గంలో 100%. మరి దాన్ని ఎలా అధిగమిస్తారు? వికేరియస్ లైబిలిటీ, వేరే తప్పుకి బలవుతున్నా. లాల్ బహదూర్ శాస్త్రి లైన్ మ్యాన్ తప్పు చేస్తే, రైలు పట్టాలు తప్పితే రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. నాకు అధికారులు తప్పు చేయటం వల్ల రేపొద్దునే ఓడిపోతానేమో, బట్ నేను చేయలేను కదా. దాన్ని ఓపెన్ చేసేది ఎవరు? అధికారులు ఓపెన్ చేయించాలి, యజమానికి ముక్కు తాడేసి లాగి ఓపెన్ చేయించాలి. ముఖ్యమంత్రి గట్టిగా పట్టుకుంటే, ముఖ్యమంత్రి గారు దృష్టికి వెళ్తున్నా కూడా తిలోకా కలుస్తున్నారు. ఆయన ఒకటే సబ్జెక్టుని 10 సార్లు ఆడ చెప్పగలుగుతాడు. ఇది పబ్లిక్ పబ్లిక్ అనౌన్స్డ్. కార్మికులు రోడ్డు మీద వెళ్తున్న చంద్రబాబు నాయుడు గారిని ఆపి మా బాధలు ఇట్లాగా, మా పిల్లలు చదువుతున్న స్కూల్స్లో మాకు అడ్మిషన్స్ ఇవ్వకుండా వెనక్కి పంపిస్తున్నారు, ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో రోడ్డు మీద పడ్డాము, నైట్ వాచ్మెన్లుగాను ఎక్కడెక్కడ పనిచేస్తున్నాము, మాకు మా జుట్టు మీద మాకు ఎందుకు ఓపెన్ చేయించు? విపక్షంలో విపక్షంలో మారిపోయిన మోదుగుల గారికి సహకరించకూడదన్న ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు పెద్దగా పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి అనుకుంటే ఏమని, ఈ వారంలో ఖచ్చితంగా జూట్ మిల్ ఓపెన్ చేసి నా దగ్గర రావాలి, దసరాలు తీసుకొని నా దగ్గర రావాలి అంటే అది జరగదా? కేవలం మోదుగుల గారి మీద కక్ష సాధింపు చర్యలతోనే దాన్ని తెరవడం లేదు అంటే నా మీద కోపం వల్ల ప్రభుత్వాన్ని చెడ్డ పేరు తెచ్చుకోలేడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు నేను నా ప్రజలు ఆలోచించేది మోదుగుల గారు ఇచ్చిన హామీని మోదుగుల గారు చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు ఆపి ఇప్పించాను. గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యూన్సీ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఈజ్ హెడ్ బై ది చంద్రబాబు నాయుడు గారు. ఆయన చెప్పిన మాటకే అధికారులు తిలోగా కలుస్తారని నా బాధ. మీరు ఎంతసేపు ఉన్నా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటకు అధికారులు తిలోగా కలుస్తున్నారా అంటే, ఒక ముఖ్యమంత్రి చెప్పినప్పుడు అధికారులు తిలోగా కలుస్తున్నారు అంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి అధికారులు ఇచ్చే విలువ ఏ పార్టీది అర్థమవుతుందా? బాధేస్తుంది. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు కావాలనేది చేస్తున్నారని మాత్రం ఆలోచన లేదంటారా? అట్లా అంత లేదు, అట్లాంటిది లేదు. అది ఐ కెన్ వెరీ ఫ్రాంక్లీ ఐ కెన్ సే, ఏదైనా ఒక మంత్రి శాఖలోనో మంత్రి కింద ఉన్న అధికారులు ఎవరైనా తప్పులు చేసి ఉంటారు, లేకపోతే వాళ్ళు ఉన్న చట్టాల్లో ఉన్న లొసుకుల్ని అర్థం చేసుకొని
యొక్క బలహీనతల్ని